फ्रेंड्स पोड़ी चर्मानी की मंची अद्भुतम क्रीम अनेदी इंट्लो तैयार चेसुकोच्ची मनमु वाडुकुन्नट्टयिते मंची रिजल्ट अनेदी उंटुंदंडी। इदी मन आयुर्वेदिक आर्गेनिक नेचुरल केमिकल फ्री अंडी। मनम चक्कगा इंट्लो चेसुकुन्नट्टयिते ड्राई स्किन प्रॉब्लम उन्न वाल्लकी चक्कगा ई लोशन अनेदी पनिचेस्तुंदी। ई लोशन మనము సంవత్సరం పొడుగునా ఎన్ని సంవత్సరాలు ఉన్నా మనకి చక్కగా నిలవ ఉంటుంది ఈ విధంగా। ఈ లోషన్ ని మనం ఫ్రిజ్ లో కూడా పెట్టనవసరం లేదండి। చక్కగా ఎన్ని సంవత్సరాలైనా సరే మనకు పాడవకుండా పనిచేస్తుంది। అంతే కాకుండా మంచి శరీర ఛాయని ఇస్తుంది। చర్మం అనేది సున్నితంగా ఉండేలాగా కూడా చేస్తుంది। ఇప్పుడు ఈ క్రీమ్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్। నేను లలితా గుప్తా। ఈనాటి సౌందర్య వేదంలో డ్రై స్కిన్ లోషన్ ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి। దానికి కావాల్సింది మనకి బీ వాక్స్। బీ వాక్స్ ని 2 స్పూన్స్ తీసుకోవాలి। అలాగే బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్, కుంకుమాది తైలం ఈ మూడింటిని ఉపయోగించి మనం డ్రై స్కిన్ కి మంచి లోషన్ ని ఆర్గానిక్ లోషన్ ని తయారు చేద్దాం। ఇప్పుడు ఒక బౌల్ లో 2 స్పూన్స్ బీ వాక్స్ ని వేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బాదం ఆయిల్ ని వేసుకుందాం। బాదం ఆయిల్ ని 3 స్పూన్స్ వేసుకోవాలండి। ఇది కంప్లీట్ ఆర్గానిక్ అండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది। మనకు సంవత్సరాల పొడుగునా నిలువ ఉంచుకోవచ్చు। మనం ఫ్రీజర్ లో ఫ్రిజ్ లో కూడా పెట్టన అవసరం లేదు, చక్కగా నిలువ ఉండిపోతుంది। ఈ విధంగా 3 స్పూన్స్ వేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసుకుందాం। ఆలివ్ ఆయిల్ ని ఒక 4 స్పూన్స్ వేసుకోవచ్చు। ఆయిల్స్ అనేవి మీ ఇష్టం అండి, సమానంగా అయినా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, ఎలా వేసుకున్నా పర్వాలేదు। ఆలివ్ ఆయిల్ ని 4 స్పూన్స్ తీసుకున్నాను, బాదం ఆయిల్ ని 3 స్పూన్స్ తీసుకున్నాను, బీ వాక్స్ ని 2 స్పూన్స్ తీసుకున్నాను। ఇప్పుడు మనం కుంకుమాది తైలం ని కొద్ది మొత్తంలో వేసుకుందాం। ఈ కుంకుమాది తైలం అనేది శరీర ఛాయని మెరుగుపరుస్తుంది చక్కగా। కుంకుమాది తైలాన్ని 1/2 స్పూన్ వేసుకుందామండి। ఈ విధంగా ఈ ఆయిల్స్ ని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి। కుంకుమాది తైలం మామూలుగా మనం ఫేస్ కి డైరెక్ట్ గా పెట్టుకున్నట్టయితే పింపుల్స్ పోవడం, మంచి రంగు రావడం కూడా జరుగుతుందండి। ఈ ఆయిల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఇది ఏల్చూర్ గారి దగ్గర తీసుకున్నానండి నేను। మీకు మామూలుగా ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా దొరుకుతుంది। వాడాలనుకునే వాళ్ళు చక్కగా వాడుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేది కుంకుమాది తైలంతో ఉంటుంది। ఇప్పుడు మనం ఈ మిక్స్ చేసిన ఆయిల్స్ అన్నింటిని డబుల్ బాయిలర్ మెథడ్ ద్వారా కరిగించుకుందాం। ఈ విధంగా ఒక పాత్రలో నీళ్ళను మరిగించి దానిలో బౌల్ ని పెట్టుకొని మనం ఈ ఆయిల్ ని కరిగించుకోవాలి। నాకిది కుర్చేయమ్మా మధ్యలో ఫార్వర్డ్ చేయాలి కానీ ఎట్లా పెట్టచ్చు? ఈ విధంగా చాలా పెద్ద వీడియో చిన్న చేయాలి కదా, టైం సరిపోదు। ఈ విధంగా బీ వాక్స్ మొత్తం కరిగే వరకు కరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ ని తీసి కింద పెట్టుకోవాలి। ఇప్పుడు ఈ విధంగా కరిగించుకున్న తైలాన్ని మనం ఒక
గాజు బాటిల్లో పోసుకోవాలండి. ఆయిల్ ని కొద్దిగా చల్లారనిచ్చినట్టయితే లోషన్ అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఒక్క 5 నిమిషాల్లో మనకు లోషన్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా 5 నిమిషాల్లో మనకి ఆయుర్వేదిక్ ఆర్గానిక్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ అండి డ్రై స్క్రీన్ లోషన్ అనేది రెడీ అయిపోతుంది చక్కగా. దీన్ని మెడ మీద చేతుల మీద మో చేతులు మనకి ఎక్కువగా నల్లగా కూడా ఉంటాయి ఎక్కువ శ్రద్ధ పెట్టి పెట్టుకోవాలి. స్నానం తర్వాత మాత్రమే దీన్ని యూస్ చేయాలండి. స్నానం తర్వాత చాలా మందిలో చర్మం అనేది పొడిబారుతూ ఉంటుంది అంతే కాకుండా చర్మం అనేది దుర్దగా కూడా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని పెట్టడం ద్వారా చక్కగా చర్మం అనేది సున్నితంగా తయారవుతుంది దుర్ద కూడా తగ్గిపోతుంది చక్కటి రంగు కూడా వస్తుందండి. ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది మార్దవంగా కూడా చేస్తుంది మెరుపుతో ప్రకాశించేలా చేస్తుంది చర్మానికి పోషకాలను అందిస్తుంది. సింథటిక్ ఆయిల్ లా కాకుండా దీనిలో ఉన్న కుంకుమ పువ్వు చర్మానికి రంగుని కూడా ఇస్తుంది మంచి పరిమళాన్ని అందిస్తుంది. సహజ సౌందర్యంతో ప్రకాశించడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. పొడి చర్మం ఉన్నవారు స్నానానికి సున్నిపిండిని వాడుతూ స్నానం తర్వాత ఈ క్రీమ్ ని పెట్టుకున్నట్టయితే ఈ లోషన్ ని వాడితే చాలా మంచి రిజల్ట్ అనేది మనకి లభిస్తుంది. పొడి చర్మానికి ఈ క్రీమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో మనం అన్ని బీవాక్స్ కూడా మన చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. బీవాక్స్ అనేది అన్నీ మనం ఆర్గానిక్ నే వాడుతున్నాం. బాదం ఆయిల్ కానీ కుంకుమ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలా చక్కగా అన్నింటిని వాడుకొని మనం ఇంట్లో రెడీ చేసుకున్నట్టయితే ఇది స్కిన్కి పొడి చర్మానికి ముఖ్యంగా అద్భుతంగా పనిచేస్తుందండి. అంతేకాకుండా మంచి రంగు కూడా వస్తుంది దీంతో చక్కగా వీటిని ఉపయోగించుకోవచ్చు మనం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.